నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైతు బాంధవుడు భాస్కర్ రావు రైతుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. మిర్యాలగూడలో నిల్వ ఉన్న 80% ధాన్యాన్ని అన్ని చోట్ల కొనుగోలు జరిపినట్లు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చింతారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ వాళ్ళు మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ధర్నా ఎందుకు చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్ మీద చేస్తున్నారో అసలు ముందు వాళ్ళకి అర్థం కాక మతి భ్రమించినట్టు ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ఈ మాట్లాడే వాళ్ళందరినీ కూడా అసలు వాళ్ళకి వ్యవసాయం ఒకవేళ పెద్ద పెద్ద స్థాయిలో ఉండొచ్చు, కాదనట్లేదు, వాళ్ళని మేము గౌరవిస్తున్నాం. కానీ వ్యవసాయం మీద వాళ్ళు ఇప్పుడు ఉన్న విషయం మీద సమగ్రమైన అవగాహన లేక ఒట్టిగా ఏదో టీఆర్ఎస్ పార్టీని విమర్శించాలనే ధోరణి ఒక్కటి తప్పితే రైతాంగానికి సహాయం చేస్తామన్న ధోరణి ఏమి లేకుండా మాట్లాడతాం. ఇక్కడ మేము కోరేది ఒకటే, మా ముఖ్యమంత్రి గారు కోరేది, వానాకాలం ధాన్యం అంతా కొంటానని చెప్తున్నాం, కొంటున్నాం. ఆల్రెడీ అన్ని ఐకేపీ సెంటర్ నుంచి ధాన్యం కాంట్రా పెట్టి అన్ని సెంటర్స్ మిల్లు పంపుతున్నాం. రెండవది, అసలు వాళ్ళకి మాయిచర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేసింది 17% మాయిచర్ అనేది. 17% మాయిచర్ వస్తే మనం మన ఎఫ్సీ బియ్యం ఇవ్వాలి మనం. కాబట్టి ఆ బియ్యం ఇవ్వడానికి 17% మాయిచర్ రాని వ్యక్తి ఏమైనా కాంట్రా అవుతుంది. కానీ 17% వచ్చినవన్నీ కూడా టగటగ కాంట్రా పెట్టి రైస్ మిల్స్ కంటే కూడా పంపించడం జరుగుతుంది. ఎక్కడ ఆపట్లేదు, కానీ ఒట్టికి పోయి ధర్నా చేస్తున్నాం. కానీ దేనికి ధర్నా చేస్తున్నా అర్థం కాదు. వానాకాలం ఒట్టు పన్నైతే ధర్నా చేస్తావా? ఇక బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళకి అసలు అర్థమయ్యే పదం లేని వ్యవహారం. ఎందుకంటే వాళ్ళు పోయిన సంవత్సరాన్ని పోయిన యొక్క యాసింగిలో తీసుకున్న ధాన్యం 25 లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం మిల్లుల్లో ఉంది మొత్తం రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మొత్తం 5 లక్షల టన్నులు అనుకున్నారు. 25 లక్షల టన్నులు ఉన్నది. ఒక్క మిర్యాలలోనే మనం 80% పెట్టాం, మిగతా చోట 50% కూడా పెట్టలేదు. రైల్వే వ్యాగన్ లేక అయ్యే తీసుకోలేదు. అవి తీసుకో అయ్యన్న కనీసం తీసుకుంటే ఖాళీ అయితే మనం ఇప్పుడు వచ్చే ఈ వానాకాలం ధాన్యం అన్న తొందర తొందరగా మరి ఎప్పటికప్పుడే పెడుతున్నాం. ఇవాళ మన ఎస్డబ్ల్యూసీలో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయమని పత్రికా ప్రకటన దగ్గర చెప్తున్నాను. ఎస్డబ్ల్యూసీ వాళ్ళు మన రేషన్ బియ్యానికి కావాలి కాబట్టి ఇవాళ ఐకేపీ సెంటర్ నుంచి వచ్చిన ధాన్యం ఏ రోజుకు ఆ రోజు పట్టేసి ఏమంటే గోడన్స్ వాళ్ళకి బియ్యం పెడుతున్నారు. ఎస్డబ్ల్యూసీకి పంపిస్తున్నారు. ఎందుకంటే అసలు వాళ్ళకి ఇమీడియట్గా ఏ రోజుకి వచ్చిన ఆ రోజు ఎమ్మెడియం టగట తీసుకుపోయి అక్కడ రాష్ట్రాల్లో అసలు నీకు ఐకేపీ సెంటర్ లేదు, ఓట్లు కొనేవాడు లేదు, దిక్కు లేక అన్నీ తీసుకొచ్చి మనం మిర్యాలను అమ్ముతున్నాం. నిన్న కూడా 1480 రూపాయలకి నేను బిల్స్ కూడా కట్ చేయించాను. 1480 రూపాయలకి డెలివరీ మిర్యాలు కూడా డెలివరీకి ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. ఛత్తీస్గఢ్ నుంచి 1480 రూపాయలకి డెలివరీ తీసుకొచ్చి ఇచ్చినారు. అంటే అవన్నీ వాళ్ళ సంగతి మనకెందుకైనా కూడా అయినా కూడా వాళ్ళ సంగతి మనకు అవసరం లేదు. మన దగ్గర సక్రంగా జరుగుతుందా లేదా అని మనం ఆలోచించాల్సింది. వానాకాలం ధాన్యం అంతా కూడా సక్రంగా కొనేటానికి ఏర్పాటు చేస్తున్నాం. మొన్న కూడా 17% ఉన్న ధాన్యానికి తప్పనిసరిగా మనం 1800 తక్కువ కాకుండా, ఎందుకంటే పచ్చి ధాన్యం 24-25% మాయిచర్ దాన్ని మేము అందరం రైతులతో, ఎందుకంటే అవి 17% తీసుకొస్తే మనకి 7 కిలోలు పోతుంది కాబట్టి అది పోకుండా జాగ్రత్తగా రైతులతో అన్యం కాకుండా 1800 తక్కువ వచ్చినా కూడా అందరినీ మళ్ళీ తీసుకొచ్చి రైతులతో దిద్దించి మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎవరన్నా కొంతమంది రైతులన్నా కూడా మళ్ళీ తీసుకొస్తే వేపిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు నిర్భయంగా మనం మళ్ళీ వచ్చే ఎండాకాలంలో కూడా సన్నోట్లు పెట్టుకొని మనం లాభపడాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి సెలవు.